ప్రత్యేక హోదా రిటర్న్ గిఫ్ట్ పార్టీలో చేరికలు అభివృద్ధి పతాక స్థాయిలో సంక్షేమ పథకాలు వీటన్నిటి నడుమ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దేనిపై ఎక్కువ ప్రజలు ఫోకస్ పెట్టారు ఏం జరుగుతుందనే అంశాలకు సంబంధించి ఒక గందరగోళ పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం ఎవరు ముందున్నారు ఎవరు వెనక ఉన్నారు పార్టీలో చేరికలు వెనక ఉన్నదేంటి హైదరాబాద్ సెంట్రిక్ గా జరుగుతున్న రాజకీయాలు ఇక పైపెచ్చు రిటర్న్ గిఫ్ట్ రాజకీయాలకు సంబంధించి తనదైన శైలిలో స్పందించడానికి సబ్బం హరిగారు సీనియర్ రాజకీయ నాయకులు మనకు అందుబాటులో ఈ రోజు ప్రత్యేకంగా ఒక ప్లాన్ చేసింది అడగడమే కాకుండా దాదాపు పదమూడు జిల్లాల్లో ఉన్న అన్ని జిల్లాల ప్రజలు అభిప్రాయాల్ని వాళ్ళ క్వశ్చన్స్ ని సబ్బం హరిగారికి అడిగించే ప్రయత్నం చేద్దాం సబ్బం హరిగారు సమాధానం చెప్తారు సో ముందుగా సబ్బం హరిగారు సో ప్రజలు చాలా మంది దాదాపు పదమూడు జిల్లాల నుంచి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ప్రశ్న అడగడానికి అంతకన్నా ముందు నేను నేను అడుగుతా కొన్ని ప్రశ్నలు చాలా డౌట్స్ ఉన్నాయి ప్రజలకు కూడా ఈ డౌట్స్ క్యారీ అవుతున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం ఇంతకు ముందు నేను చెప్పిన అన్నిటికంటే కూడా రిటర్న్ గిఫ్ట్ ఇక హైదరాబాద్ సెంట్రిక్ గా లోటస్ పాండ్ లో జరుగుతున్న రాజకీయాలు వీటిపైనే ప్రజలకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు సో ఏం చెప్తారు మీరేం చెప్తారని ఎదురు చూస్తున్నారు ప్రజలు రాజకీయాలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటుంటారు రాజకీయాలు నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాను ప్రతిరోజు ఎలక్షన్ అయి ఎలక్షన్లు వచ్చినంత వరకు ప్రతిరోజు రాజకీయాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన పరిస్థితులు వస్తాయని నేను ఒక నెల రోజుల క్రితమే టీవీ వారితో చెప్పాను ఏమనంటే రోజూ రాజకీయం చూడండి ఈ వాళ్ళ సో రాజకీయం అంటేనే ఎత్తులు పై ఎత్తులు అధికారంలో లేనటువంటి ప్రతిపక్షం అధికారంలోకి రావడానికి కనిపించని స్నేహితులతో కానీ కనిపించని స్నేహితులతో కానీ ఏ విధంగా అయినా సరే కలిసి పనిచేసి అధికారంలో ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం ప్రభుత్వాన్ని దించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే ఆ కొంత ధీటుగా అసాధారణంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి రెగ్యులర్ రాజకీయాల కంటే కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా అసాధారణంగానే ఉన్నాయండి మీరు చెప్పింది రైటే గాని గత రెండు నెలల క్రితం జరిగినటువంటి తెలంగాణ ఎన్నికలు తాలూకా ఫలితాలు వచ్చిన తర్వాత మీరు అనుకున్నట్టుగా ఇవి అసాధారణంగానే కనిపిస్తాయి అప్పుడు కూడా మీ ఛానల్లోనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాను నేను యూపీ ఐ మీన్ యుద్ధ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలిచినా పర్వాలేదు కానీ తెలంగాణలో కానీ కేసీఆర్ గెలిస్తే దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ఎక్కువ ఉంటుందని ఎలక్షన్కు ముందే నేను చెప్పడం జరిగింది మీ ఛానల్లో ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ప్రాంతీయ పార్టీకి లేదా ఆంధ్రప్రదేశ్లో ఆవిర్భవించిన దగ్గర నుండి ఈ రోజు వరకు జరిగినటువంటి ఎన్నికలు ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు ఒక కాంగ్రెస్ పార్టీ ఏ చిన్న కమ్యూనిస్ట్ పార్టీలు స్వతంత్ర పార్టీలు చేస్తుండేవారు ఎక్కడ అపోజిషన్ లేదు ఎన్టీ రామారావు గారు ఎయిటీ త్రీలో ప్రాంతీయ పార్టీ పెట్టిన తర్వాత సామాన్యుడు సైతం అతి సామాన్యుడు సైతం ఎమ్మెల్యే కాగళ్ళు ఎంపీ కాగళ్ళు మంత్రి కాగళ్ళని ఒక కొత్త రాజకీయ వరవడిని ఎనభై మూడు తర్వాత తీసుకొచ్చారు ఎనభై మూడు నుండి మొన్న లాస్ట్ ఎలక్షన్ వరకు కూడా తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీకే పోటీ ఇక్కడ ఇంకో పార్టీ లేవు ఎవరైనా కలవడం కమ్యూనిస్టులు వాళ్ళతో కలవడం వీళ్ళతో కలడం ఇప్పుడు ఏమైందంటే ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారి రెండు ప్రాంతీయ పార్టీలు మూడు కొత్త పార్టీ నా రెండు నేషనల్ పార్టీస్ అంటే కమ్యూనిస్టులతో కలుపుకుంటే నాలుగు నేషనల్ పార్టీల మధ్యన రాజకీయాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్లుగా విన్నోత్రంగానే ఉంటాయి ఒక చిత్రం ఏంటంటే మనం ఎనభై మూడు వరకు జరిగినటువంటి మన ఇష్యూ టే డైరెక్ట్గా తెలుగుదేశం ఓన్లీ కాంగ్రెస్ ఎనభై మూడు నుండి మొన్నటి వరకు జరిగింది కాంగ్రెస్ టీడీపీ కానీ ఈరోజు జరిగింది ఏంటి కాంగ్రెస్ ఒక పక్కనే కనిపిస్తుంది బీజేపీ ఇంకొకరికి సపోర్ట్ చేస్తుంది ప్రతిపక్షంలో ఉండి కలిసినట్టు కాకుండా ఇతర సహకారాలు అందించి చంద్రబాబు నాయుడిని ఓడించాలని మీకు విచిత్రమైన పరిస్థితులు కనబడడానికి ఏకైక కారణం ఏంటంటే మోడీని చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ చేయడం వలన ఈ విన్నూత్నమైనటువంటి రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి ఎందుకంటే అతని మనుగడ ఇక్కడ గెలుపు మీద ఆధారపడి ఉందనేది అతని ఆలోచన ఇప్పటికే వాళ్ళ తాలూకా సర్వేలు కానీ దేశంలో కానీ బీజేపీకి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హిస్టరీ ఏంటంటే అటు ఉన్నది సమాచారం ఏంటంటే రేపు జరిగే ఎన్నికల్లో గత ఎన్నికల్లో రెండు వందల డెబ్భై మూడు సొంతంగా సంపాదించినటువంటి బీజేపీ ఎన్ని ఎంపీలు ఇప్పుడు నూట యాభై నుండి నూట అరవైకి పడిపోయిందనేది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారమే వాళ్ళు యాక్సెప్ట్ చేసినటువంటి సమాచారమే చెప్పండి చెప్పండి ఏదో అడుగుతున్నారు సాధారణంగా ఈ టార్గెట్ చేయడం కారణంగానే సో ఇన్ని ఈక్వేషన్స్ ఇన్ని కాంబినేషన్స్ సో సాధారణంగా ఎక్కువ నెంబర్ పోటీలోకి వచ్చేసరికి అధికార పార్టీకి లాభం జరుగుతూ ఉంటుంది కానీ అటువంటి పరిస్థితులు కనిపించట్లేదు ఇక్కడ కూడా విచిత్రంగానే ఉంది అంటే అధికార పార్టీకి అనుకూలంగా లేని పరిస్థితి కనిపిస్తుందని మీరన్ని అన్ని దాంతో నేను ఏకీపించను గత నెల రోజుల్లో గత నాలుగు నెలల క్రితం వరకు మీరు అన్నట్లుగానే అర్బన్ అంతా టీడీపీకి ఫేవర్గా ఉంది రూరల్లో ఆల్మోస్ట్ వైకాపా తెలుగుదేశం నెక్ అండ్ నెక్ అంటే హోరాహోరీగా ఉన్నాయి మూడు నెలల క్రితం వరకు కానీ గత నెల రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి అది ప్రజల్ని మబ్బి పెట్టడానిక ప్రజల్ని ఎలక్షన్ కోసం ఓట్లు సంపాదించడం కోసం పెట్టారా అంటే కేసీఆర్ ఏం చేశాడు మోడీ ఏం చేశాడో చూసాం ఎలక్ ఏంటంటే ఇంతకు ముందుకు ఇప్పుడుకి ఒక తేడా వచ్చిందండి ఇంతకు ముందు ఎలక్షన్లకు ముందు మేనిఫెస్టో చెప్పేవారు మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఉచిత కరెంట్ ఇస్తాం వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తాం లేకపోతే రైతులు రుణమాఫీ చేస్తాం లేకపోతే ఇన్ని గంటలు ఇప్పుడేంటంటే అధికారంలో ఉన్నటువంటి వారు ఒక కొత్త ప్రక్రియ కనిపెట్టారు వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టో ఎలక్షన్కి ముందే అమలు చేస్తున్నారనమాట ఇవి మేము చేసే కార్యక్రమాలు ఇవి కంటిన్యూ అవుతా మేము అధికారంలోకి వస్తే చెప్తామనేటువంటి ఒక కొత్త ప్రణాళికని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్లాన్ చేశారు అందుకే ఇప్పుడు ఇచ్చినా మళ్ళీ రెండు నెలలు అయిన తర్వాత మర్చిపోవచ్చు ప్రజలు ప్రజలు కూడా అట్లా ఉన్నారు అందుకే ఈయన ఏం చేశాడు ఈ నెల చెక్కు వచ్చే నెల చెక్కు ఎలక్షన్ జరుగుతుండగా కూడా చెక్కు పడుతుంది ఎందుకంటే అదే పని కేసీఆర్ అధికారులను ఉపయోగించి మూడు రోజుల ముందు వాళ్ళ అకౌంట్లో చెక్కులు పడేటట్టుగా లబ్ధి పొందేటట్టుగా చేసిన దానికి ఇంపాక్ట్ పడింది ఇది తప్ప రైట్ అని అంటే ఈ రైతులకి నాలుగున్నర సంవత్సరాలు చేయని మోడీ ఎందుకు రైతులకు ఆరువేలు వేయాల్సి వచ్చింది నాలుగు సంవత్సరాలు ఒక్క మాట కూడా మాట్లాడుకుంటున్నటువంటి మోడీ గారు ఎందుకు పది శాతం అగ్రవర్ణాలకు రిజర్వేషన్ పెట్టాడు నాలుగున్నర సంవత్సరాలు ఒక్క విషయం కూడా మాట్లాడకుండా ఇప్పుడు మందిరం కట్టడం కోసం శివసేనను ఉపయోగించి సుప్రీం కోర్టు మీద ఎందుకు ప్రజలు తీసుకొస్తున్నాడనే విషయాల్ని పరిగణలో తీసుకుంటే ఇది రైట్ అనిపిస్తుంది నేను అనుకుంటున్నాను ఎస్ మళ్ళీ మోదీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి దీనికోసం ప్రజలు ఆలోచిస్తున్నారు అంటే ఎలక్షన్లో వస్తే ఏం జరుగుతుంది రాకపోతే ఏం జరుగుతుంది అనేది మాట్లాడడం కంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బీజేపీకి అకౌంట్ ఓపెన్ అవదండి ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎలక్షన్లో గెలవరు సేమ్ కేజీ అక్కడ ఐ మీన్ తెలంగాణలో ఏం జరిగిందో ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ వరకు అదే పరిస్థితి దీని గురించి వాళ్ళు ఎన్ని మాట్లాడినా మన దగ్గర సమాధానం ఉండదు మీకు ఉదాహరణ చెప్తానండి చంద్రబాబు నాయుడుని ఓడించాం మేము చంద్రబాబు నాయుడుని మేము ఓడించాం తెలంగాణలో చంద్రబాబు నాయుడుని ఎక్కడ ఎలగండి ఓడించడం ఆయనకి ఎన్ని సీట్లు ఇచ్చారు వీళ్ళు నూట డెబ్బై ఐదు సీట్లు కంటెస్ట్ చేస్తే నూట డెబ్బై నాలుగు సీట్లలో డిపాజిట్లు పోయి నా ఐదుగురున్న ఎమ్మెల్యేల్లో నలుగురు వాటంపాలై ఒక్క ఎమ్మెల్యే గెలిచి ఉన్నటువంటి బీజేపీ మేము చంద్రబాబు నాయుడుని ఓడించామని చంకలు గుద్దుతున్నారు అంటే వాళ్ళ తాల ఆలోచనకి ఇది ఒక నిదారణ రెండోది ముక్త కాంగ్రెస్ ఈ దేశానికి చేస్తానన్నటువంటి మోదీ ఐదు సంవత్సరాల టర్మ్ పూర్తవ్వకముందే ముందే మూడు నెలల క్రితం మరలా అతను బీజేపీ అధికారంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో తిరిగి కాంగ్రెస్ పార్టీకి అతను అధికారం అప్పు చెప్పినాడు ఐదు సంవత్సరాల క్రితం చెప్పిన దానికి ఇప్పటికీ సంబంధం లేదు సో ఆంధ్రప్రదేశ్ వరకు బీజేపీకి అకౌంట్ ఓపెన్ అవ్వదు కానీ నేషనల్గా యూపీఏ కానీ లేకపోతే ఎన్డీఏ కానీ లేకపోతే ఇంకేదైనా ఫ్రంట్ గాని వచ్చే పరిస్థితి ఉంటే దాంట్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ నుండి కీలకమైనటువంటి వ్యక్తిగా ఉంటాడని చెప్పడానికి నాకేమీ అనుమానం లేదు దానికి మీరు మొన్న ఆయన ఏపీ భవన్లో చేపట్టినటువంటి దీక్ష ఒక ఉదాహరణ ఆ రోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు ఆ వేది ఆ ప్లాట్ఫామ్ మామూలు ప్లాట్ఫామ్ కాదండి చాలా దేశానికి ఒక మెసేజ్ ఇచ్చే ప్లాట్ఫామ్ సరే వీళ్ళంతవరకు ఆ రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు గెలుచుకొని బీజేపీకి థ్రెట్ ఇవ్వగలరు వీళ్ళన్నీ కలిసి అనేది ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ జరుగుతున్న ప్ర సందర్భంలో చాలా మార్పులు చేర్పులు జరుగుతాయని నేను అనుకుంటున్నాను దాని మీద అంటే ఒక నెల రోజుల తర్వాత మనం ఇంకా కొన్ని విషయాల్లో కంక్లూషన్కి రావడానికి ఇంకొంత టైం అవసరం ఉంటుంది కానీ ఈ రోజుకి యాజ్ అటీజీగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయి అట్లాగే ీజేపీ పూర్తిగా గెలవలేని పరిస్థితిలో ఉంది అట్లాగే సెంటర్లో బీజేపీకి రెండు వందల డెబ్బై రెండు సీట్లలో రమారమి నూట పది నుండి నూట ఇరవై సీట్లు తగ్గిపోయే పరిస్థితి ఉంది కానీ ఈ రెండు నెలలు ఆ నూట ఇరవై అరవైని నూట ఎనభై కానీ నూట తొంభై కానీ చేసుకునే పరిస్థితి వస్తే మరలా నేషనల్ పాలిటిక్స్లో సీన్ అంతా మారడానికి అవకాశం ఉందండి రైట్ ఎస్ రైట్ సపోవారి గారు సో ఇప్పటి వరకు మనం రాజకీయ ఎత్తుగడలు సో బ్యాక్ డోర్ పాలిటిక్స్ వీటి కోసం మాట్లాడుకున్నాం సో ద కీలకమైన అంశాలు సో అభివృద్ధి సంక్షేమం వీటి కోసం మాట్లాడుకుందాం సో అభివృద్ధి సంక్షేమం విషయానికి వస్తే ముందుగా అభివృద్ధి కోసం మాట్లాడుకుంటే పోలవరం ప్రాజెక్ట్ కోసం అమరావతి కోసం అమరావతి రాజధానిలో ఏం జరుగుతుంది అనే అంశాల కోసం మాట్లాడుకోవాలి సంక్షేమ పథకాల కోసం కూడా మాట్లాడుకుందాం సో అక్కడ ఏం జరుగుతుంది అనే అంశాలకు సంబంధించి చాలా మంది ప్రజలు చూసి వస్తున్నారు ఆతృతగా బహుశా ఎప్పుడు కూడా అక్కడ ఏం జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు వెళ్ళి చూసే పరిస్థితులు లేవు కానీ ఇప్పుడు అక్కడ అటువంటి పరిస్థితులు చూస్తున్నాం సో మీరు కూడా సందర్శించారు అక్కడ సో అక్కడ ఏంటి గ్రౌండ్ రియాలిటీ ఏంటి పోలవరంలో మీకేమన్నా అక్కడ పూర్తి స్థాయిలో టిడిపి ప్రభుత్వం చెప్తున్నట్టుగా వచ్చే సంవత్సరమే నీళ్ళు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా అమరావతి పరిస్థితి ఏంటి చిన్న విరామం తర్వాత మీరు అక్కడికి వెళ్ళొచ్చిన దాకా గ్రౌండ్ రియాలిటీ కోసం మీరు ఎక్స్ప్లెయిన్ చేయదారు కానీ ఆ విజువల్స్ కూడా మనం చూద్దాం చిన్న విరామం తీసుకుందాం చూస్తాం ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం సబ్మహారి గారు సో ముందుగా ఒక్కసారి మీరు పోలవరం వెళ్ళొచ్చిన విజువల్స్ చూద్దాం ఒక్కసారి అక్కడ గ్రౌండ్ రియాలిటీని కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం మనం అనుకున్నట్టుగా ద రియల్ ఛాన్స్ అభివృద్ధి సంక్షేమం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా సో ప్రజలు ఎవరెన్ని రాజకీయ ఎత్తులు పై ఎత్తులు వేసినా కూడా సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు అభివృద్ధి విషయంలో కావచ్చు డే వాట్ ఫైనలీ ద గవర్నమెంట్ ఈజ్ అనే దానికి సంబంధించి ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం తర్వాత మీరు స్పందిత్రి గారు గారు రియాలిటీ ఏంటి చాలా మంది ప్రజలు అక్కడికి వెళ్లారు కానీ ఈ కార్యక్రమాన్ని చాలా మంది ప్రజలు చూస్తున్నారు సో ప్రభుత్వం చెప్తున్నట్టుగా నిజంగా అరవై పూర్తి అయిపోయా పోలవరంలో ఒకవేళ మీరు అడిగే ప్రశ్నకి అరవై శాతం గానీ పూర్తి అవ్వలేదనుకోండి ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారిని బ్రతకనివ్వరు ఆ ప్రాజెక్ట్కి కి వెళ్ళిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో గానీ లేకపోతే సౌత్ ఇండియాలో గాని మరొక ప్రాజెక్టు మా జనరేషన్ కాదు మీ జనరేషన్లో కూడా చూడరు ఎందుకంటే మేము చిన్నప్పుడు ఎప్పుడూ ఇండియన్ న్యూస్ రివ్యూ రీల్ రీలైన ఒక వేసేవారు సినిమాలకు వెళ్తుంటే అప్పట్లో నెహ్రూ గారు శంకుస్థాపన చేసి ఇనాగ్రేట్ చేసినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టడం చూసిన తర్వాత మనుషులు చేమల్లాగా నడుచుకొని పనిచేసినటువంటి సీన్ ఇప్పటికీ నా మైండ్లో ఆ ఫోటో ఉంది ఎంత కష్టపడ్డారు మిషనరీ లేనప్పుడు ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి పని ఈ రాష్ట్రం తాలూకు అదృష్టం ఆ బీజేపీ కానీ పూర్తిగా సహకరించి ఉంటే ఖచ్చితంగా ఆయన అన్నట్లుగా ఈ ఇయర్ డిసెంబర్కి ఇస్తారని ఇవ్వలేకపోయినా నెక్స్ట్ నవంబర్ డిసెంబర్కు ఇచ్చుండేవారు అసలు ఆ వర్క్ చూసి ఇంకెవరైనా దాని గురించి ఎవరైనా ప్రభుత్వంకి వ్యతిరేకంగా మాట్లాడితే కళ్ళుండి చూడలేని కబోదుల కింద చూస్తాను నేను వాళ్ళని అంటే అంత ఆ నవయుగా కన్స్ట్రక్షన్స్ వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించాలి ఇన్ స్పైట్ ఆఫ్ ఇంత ఫైనాన్షియల్ క్రైసిస్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ ని కంప్లీట్ చేయడం కోసం ఆర్థికంగా కంప్లీట్ చేసిన పనికి కూడా కేంద్ర ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోయినా రెండోది కొత్త ఎస్ఆర్ రేట్లు ఎస్ఎస్ఆర్ రేట్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోయినా ఈ రేట్ల మీద ఎవరూ వచ్చి పని చేయము మేము చేయలేము మాకు లాస్ వస్తుందని చెప్పిన చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసంతో నవయుగ కన్స్ట్రక్షన్ పూర్తిగా ప్రా ప్రభుత్వంతో సహకరించి వేరే విధంగా అతనికి ఏదైనా వేరే వక్తుల్లో ఏదైనా ఈయన సహాయపడుతున్నారో ఏమోలా నాకు తెలియదు కానీ ఖచ్చితంగా దీన్ని ఎంటైర్ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి ఒక్క సంవత్సరంలో ఖచ్చితంగా గ్రావిటీ మీద నీరిస్తాడని చెప్పడం కోసం నాకు ఎలాంటి సందేహం లేదు ప్రజలకు కూడా చెప్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజలు అంటే ఇది కొంచెం డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది కానీ ప్రతి ఒక్కరు ఇదే మాట అండి ఆ రోజు నేను వెళ్ళిన రోజు సుమారు ఇరవై ఐదు వేలు మంది వచ్చి ఉన్నారు వాళ్ళు వేలే ప్లేస్లో ఉన్నారు నేను వెళ్ళినటువంటి ప్లేస్కి పబ్లిక్ని విడిచిపెట్టట్లేదు వాళ్ళు నాకు తెలిసిన ఆయన ఉంటే వెహికల్ అక్కడి వరకు తీసుకెళ్ళి వాళ్ళ వెహికల్ మీద తీసుకెళ్ళి నాకు చూపించారు నేను కూడా మాట్లాడడానికి ఇప్పుడు ఎంత తృప్తిగా ఉందంటే రేపు నీళ్ళు వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని చూడలేము ఎందుకంటే అప్పుడు గేట్లు ఎత్తే గేట్లు వేసి ఉంటాయి డౌన్ స్ట్రీంలోని అప్ స్ట్రీంలోని నీళ్ళు ఉంటాయి ఆ కాంక్రీటింగ్ అండి ఏదైతే గిన్నీస్ బుక్లోకి ఎక్కారో పద్నాలుగు అంచనా థిక్ పద్ ఎయిట్ ఫోర్టీన్ ఇంచెస్ థిక్నెస్తో ఎన్ని ఎన్ని ఎస్ ఎన్ని లక్షల ఎస్ఎఫ్టీ కాంక్రీట్ వేసారు ఆ కాంక్రీట్ కూడా నేను చూశాను ఏంటంటే ఆ మట్టి ఎగిచిపోకుండా రేపు అప్ స్ట్రీమ్ నుండి నీరు వదిలేటప్పుడు అంటే టెక్నికల్గా నేను మాట్లాడను ప్రజలకి ఒక్కటి మాత్రం చెప్పగలను చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇది చేశారు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇది కంప్లీట్ చేయగలరు చంద్రబాబు నాయుడు గారు వలన మాత్రమే పోలవరం నీరు ఆంధ్ర ప్రజలకు అందుతుందని ఇంత భారీ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో ఇది చివరిది దీని తర్వాత మరొక ఇంత భారీ ప్రాజెక్టు ఎక్కడా రాదని మాత్రం నేను చెప్పగలను పూర్తి నమ్మకం విశ్వాసంతో ప్రజలు ఉన్నారు ఆ ప్రజలు అక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే ఏంటి బాబు ఇక్కడ ఏమీ జరగలేదని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు ఆ రైతులు వాళ్ళు మీ ఇంత ఇంత అద్భుతమైనది జరుగుతుంది బాబు ఎలాగైనా సరే మీరు కలిసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి లేకపోతే ఇవన్నీ మధ్యలో ఆగిపోతే ఏమైనా భయంగా ఉందని మనం కొంతమంది వ్యక్తపరుస్తుంటే వాళ్ళ కన్సన్ టువర్డ్స్ ప్రాజెక్ట్స్ ప్రజల తాలూకా కన్సర్న్ టువర్డ్స్ ద స్టేట్ కళ్ళ నీరు వచ్చినట్టుగా మాట్లాడారు కొంతమంది అయితే అక్కడ సో అందుకని పోలవరం గురించి పట్టిసీమ గురించి మీరు గుర్తెచ్చుకోండి మీరు అప్పుడు న్యూస్ లోనే ఉన్నారు ఇది జరగదు నీళ్ళు రావు కరెంటు పోతుంది ఇది ఏమి డబ్బుల కోసమే కకృతి పడి చేస్తున్నారని పోలవ పట్టిసీమ అయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు పట్టిసీమ కడితే పట్టిసీం కడితే ఇంకా పోలవరం కట్టే కట్టరని చాలామంది విజ్ఞానవంతులు చేశారు ఇప్పుడు ఆ విజ్ఞానవంతులందరూ కూడా మీరు అబ్జర్వ్ చేయండి పోలవరం గురించి ప్రతిపక్షాలే మాట్లాడట్లేదు వాళ్ళని నేను అభినందిస్తున్నాను ఏమైనా మాట్లాడితే ఆ జీవీఎల్ లాంటి వాళ్ళు దీంట్లో డబ్బులు కొట్టేశారు మా బిల్లులు ఇవ్వలేదని అడుగుతుంటాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ బట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ప్రభుత్వం కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు కానీ ప్రజలు కానీ వాళ్ళు వెళ్ళి చూశారు మనకు కనబడకుండా ప్రతిపక్ష నాయకులు కూడా చాలామంది వాళ్ళ టీములను పంపించి చూసిన తర్వాత ఇప్పుడు వాళ్ళని అభినందిస్తున్నాను చూసిన తర్వాత ఖచ్చితంగా ఇంకా పోలవరం గురించి ఎవరు మాట్లాడలేదు కావాలంటే మీరు లాస్ట్ టూ మంత్స్ నుండి ఎక్కడైనా చూడండి పోలవరం గురించి ఎవరు మాట్లాడలేదు ఇది మా ఈ జనరేషన్ లో అదృష్టంగా నేను అనుకుంటున్నాను రైట్ అన్నిటికన్నా ప్రధానమైన అంశం బీజేపీ నాయకులు మొన్నటి వరకు తొంభై శాతం చేసేసాం విభజన హామీల కోసం మాట్లాడిన సందర్భంలో కూడా తొంభై శాతం చేసేసాం అని చెప్తున్నారు సో వీటన్నిటికీ మించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తున్నా అందులో దాదాపు అంతా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందే దానిపై చంద్రబాబు నాయుడు స్టిక్కర్లు మాత్రమే వేసుకుంటున్నాడు ఇది సిగ్గులేని చర్య అని బీజేపీ నాయకులు పదే పదే చెప్తున్నారు సో ఏం చెప్తారు ప్రజలకు ఏం చెప్తారు మీరు ఇప్పుడు బీజేపీ వాళ్ళకి అధికారం ముప్పై ఏళ్ళ తర్వాత ఒకసారి చూసారండి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళు వాళ్ళకి అధికారం గురించి రాజకీయం గురించి ప్రజాస్వామ్యం గురించి ఫెడరలిజం గురించి అవగాహన లేని పిచ్చి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చాలా ఇచ్చేమని చెప్తే నేను ఇక్కడ మీకు ఒక విషయం అంటే ఈ పదం వాడకూడదు కానీ ఏమైనా మోడీ గారు వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన తాతలు సంపాదించిన డబ్బు కానీ లేకపోతే జీ జీవీఎల్ కానీ వాళ్ళ అమ్మ నాన్నగారు సంపాదించిన డబ్బును కానీ ఈ రాష్ట్రానికి ఇవ్వట్లేదండి ఈ ఫెడరల్ సిస్టంలో భారతదేశంలో వచ్చినటువంటి మొత్తం ఇన్కమ్ని విభజించి రాష్ట్రాల వారీగా జనాభా ప్రాతిపదికగా విస్తీర్ణం ప్రాతిపదికగా ఆ డబ్బులన్నీ ఇవ్వాలి అసలు కేంద్రం ఇస్తున్నటువంటి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయనే ఆయన చాలా విజ్ఞానవంతుడు కదా ఆయన ప్రశ్నించాలి ఎక్కడి నుండి వస్తున్నాయి జిఎస్టి రూపంగా ఎక్కడి నుండి వస్తున్నాయి ఇన్కమ్ ట్యాక్స్ రూపంగా ఎక్కడి నుండి వస్తుంది రిజిస్ట్రేషన్ రూపంగా ఎక్కడి నుండి వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం కెళ్ళిన ప్రతి రూపాయిలో రాష్ట్రాల డబ్బులు ఉంటాయని అంటే మినిమం కామన్ సెన్స్ వాళ్ళకు ఉండాలి రెండోది ఎవరు కూడా ఏ మోడీ గుజరాత్లో ఉంటప్పుడు ఆయన చేసిన కార్యక్రమాలకు ఎక్కడైనా మన్మోహన్ సింగ్ స్టిక్కర్ వేశాడా ఆయన మా మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్లలో లేతే జ్యోతిబస్ ముఖ్యమంత్రిగా ఉన్న పదహారేళ్లలో వెస్ట్ బెంగాల్లో ఏమైనా అప్పుడున్నటువంటి పివి నరసింహారావు గారు బొమ్మలేశారా ఇది నార్మల్గా జరిగే ప్రక్రియ రెండు ఉన్నాయనుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఇక్కడ ఉన్నాయనుకోండి రాజీవ్ గాంధీ ఫో ఫోటో లేకపోతే మన్మోహన్ సింగ్ ఫోటో వేసుకుంటారు ఎప్పుడు కూడా ఎక్కడైతే ప్ర జయలలిత ఫోటో తప్పించి మీరు ఎక్కడైనా ఫోటో తమిళనాడులో చూడగలరండి ఏ పథకంకైనాను ఈ అజ్ఞానంతో మాట్లాడుతున్నారు తప్పించి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆ విషయాలు స్టిక్కర్ అంటించుకోవాల్సిన అవసరం లేదు కేంద్రం తాలూకా బాధ్యత నిధులు రావడం ఆ నిధులు రాష్ట్రాలకు ఇవ్వడం రాష్ట్రంలో ఏమో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు సంక్షేమాన్ని ఆ రాష్ట్రం అభివృద్ధిని చూడాల్సినటువంటి అవసరం ఉంది పదే పదే డిబేట్ లో మాట్లాడిన కావచ్చు నాయకులు కేంద్రం నుంచి నాయకులు రాష్ట్రానికి వచ్చినప్పుడు కావచ్చు ఇక్కడ అధికార ప్రతినిధులు కావచ్చు పదే పదే ఒకటే చెప్తున్నా ఒక నంబర్ చెప్పి ఇది